చక్రధర్ ఇంకా పోలీసులకు దొరకలేదు మీరు సెక్యూరిటీ విషయంలో కేర్లెస్ గా ఉండకండి కేసును నేను గెలుపిస్తానన్న నమ్మకంతో శర్వాణి రేణుకులు ఉన్నారు పాపం నేనే ఓడిస్తానని తెలియదు కదా వాళ్ళకి శర్వాణి బాధపడకమ్మా ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది సత్యవతి గారిని చంపేసింది వాళ్ళైతే నీరజ నన్ను దోషం చూసినట్టు చూస్తుంది తన చూపులే నన్ను బాధపెడుతున్నాయి సార్ కాసేపట్లో అందరి బాగోతాలు తేలిపోతాయి కదా మీరేం అధైర్యపడకండి స్నేహితురాలు కూడా మాటలను వచ్చేసింది మీరు ధైర్యంగా ఉండండి శర్వాణి చూడు రేణు నిస్సహాయ స్థితిలో ఉన్న నీరజకు నేను సహాయం చేస్తే ఆ నీరజ వల్ల నేను కోటి మెట్లు ఎక్కాల్సి వస్తుంది నీరజ మాత్రం నన్ను శత్రువుని చూసినట్టు చూస్తుంది పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఇలాగే జరుగుతుంటే శర్వాణి పదవెళ్దాం ఆ శర్వాణి నీకు మాయ మాటలు చెప్పి తన వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తుంది కీర్తి నేను క్లిష్టమైన పరిస్థితుల్లో రవీంద్రకు భారీగా వచ్చాను అయినా నాలాంటి దాన్ని సొంత కూతుర్లా రిసీవ్ చేసుకున్నారు సత్యవతి అత్తయ్య గారు నేను సొంత కూతుర్లా చూసుకున్నా మా అమ్మ లాంటి అత్తగారిని శర్వాణి పొట్టున పెట్టుకుంది ఆ విషయం నేనెప్పటికీ మర్చిపోలేను కీర్తి దీని అత్త పైత్యం బాగా తలకెక్కింది శర్వాణి నువ్వెంత ఆలోచించినా ఇలాగే బాధపడాల్సి వస్తుంది నా మాట విని పద లోపలికి వెళ్దాం
అది కాదు రేను నీరజ శర్వాణి అవసరం లేనివన్నీ తల మీద పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెప్తూనే ఉన్నాను నువ్వు విన్నావా సరే బాధపడకు ఈ కేసు ఎలాగైనా మనకి అనుకూలంగా వస్తుంది లాయర్ గారు నాకు నేను కేసు గెలిచి బయటికి రావాలన్న ఆశ కంటే ఆ నరహంతకులు కీర్తి విజయభాస్కర్ని ఆవేశపడకమ్మా ఆవేశపడకు నువ్వు ఇలా ఆవేశపడే కేసు ఇంతవరకు తెచ్చుకున్నా నిన్న ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడేసే మంత్రం నా దగ్గర ఉందని చెప్తున్నాను కదా నువ్వు కేసు గెలుస్తావు నీ కోపమంతా చల్లార్చుకుంటావు నేను చెప్తున్నాను కదా నా మాట నమ్ము మీరు గతంలో టేకాఫ్ చేసిన కేసుల గురించి నాకు తెలుసు లాయర్ గారు మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఆ నమ్మకంతోటే కూల్గా ఉండండి అమ్మా రేణుకా పద మా కోర్టుకు టైం అవుతుంది శర్వణి పద సొంత కూతుర్లా చూసుకునే మా అమ్మని చంపేసిందా శర్వాణి న్యాయం మనవైపే ఉంది శర్వాణిని కోర్టు వదిలిపెట్టదు రవీంద్ర చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది శర్వాణి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినంత మాత్రాన తను మర్డర్ చేస్తే కోర్టు ఊరుకోదు అవును నీరజ పాపం సత్యవతి గారు నిన్ను సొంత కూతురులో చూసుకున్నారు కదా గతంలో నీకు శర్వాణి మీద బాగా ఇష్టం ఉండేది ఒకవేళ ఆ సింపతితో లోపల జడ్జి గారి ముందు నిన్ను ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు అడిగారనుకో అదేంటి కీర్తి ఎంత ఇష్టముంటే మాత్రం మా అత్తయ్య గారిని కరెత్తో కొట్టి చంపేస్తే నేను నోరు మెదపకుండా ఎలా ఉంటాను అది ఇలాగే నీ ఆవేశాన్ని మెయింటైన్ చేసి లోపల ఏ ప్రశ్నలు అడిగినా నీకు తెలిసిన సమాధానాలు చెప్పేసాయి పాపం సత్యవతి గారిని ఎలాగూ తీసుకుని రాలేం కనీసం ఆవిడ ఆత్మకు శాంతి చేకూర్చే బాధ్యత నీ మీదుంది ఆ రోజు ఏం జరిగిందో నేను జడ్జి గారికి చెప్తాను కీర్తి రవీంద్ర పాపం నీరజని ఎక్కువసేపు నుంచోబెట్టకూడదు కొబ్బరి నీళ్లు తాగించి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టు అలాగే నాన్న విజయ్ భాస్కర్ మనం చేసిన పాపాలు
ఆ శర్వాణి మెడకు ఒరితాడుగా మారబోతున్నాయి. ఈ జన్మలో శర్వాణిక బయటికి రాదు. ఒసే శర్వాణి, నువ్వు పద్మవ్యూహంలో చిక్కుకున్నావే. మన తరపును వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దిలీప్ ఎక్కడా? కనపడలేదు. సారీ అండి, కాస్త ఆలస్యమైంది. చిదిగోండి సార్, లోపల మన అపోజిషన్ లాయర్ మనకు ఫుల్ కోఆపరేట్ చేసి ఆ శర్వాణిని ఓడిస్తాడు. నువ్వు ఇక రెచ్చిపోవు. కాసేపట్లో మీరే చూస్తారు కదా. పదండి కీర్తి గారు, టైం అవుతుంది. వాదనలు ప్రారంభించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, రాజకీయవేత్త అయిన విజయభాస్కర్ గారి భార్య సత్యవతి గారిని మాజీ పోలీస్ ఆఫీసర్ శర్వాణి హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో రుజువైంది. ఈ హత్యానేరం మోపబడ్డ శర్వాణిని విచారించడానికి మీరు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్.
శర్వాణి గారు, మార్చి 23 మధ్యాహ్నం 3 గంటలకు మీరు విజయభాస్కర్ గారి ఇంటికి వెళ్లారా? మేడం, మీరు దయచేసి సమాధానం చెప్పాలి. మార్చి 23 తేదీన మీరు విజయభాస్కర్ గారింటికి వెళ్లారా లేదా? వెళ్ళాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకు వెళ్లారు? నీరజ కడుపులో పెరుగుతున్న బిడ్డ చావుకి కారణం కీర్తి విజయభాస్కర్ అని డాక్టర్ చెప్పడం వల్ల అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. అంటే నీరజ్ ప్రెగ్నెన్సీ పోయిన 4 రోజులకే కీర్తి విజయభాస్కర్ల కారణంగానే నీరజ్ ప్రెగ్నెన్సీ పోయిందని నీకు డాక్టర్ చెప్పాడా? లేదు, నర్స్ ఫోన్ చేసి చెప్పడం వల్ల తెలిసింది. ఏ నర్సు? డాక్టర్ క్లినిక్లో పనిచేసే నర్స్. ఓహో, ఆ నర్స్ పేరేంటో తెలుసా? తెలీదు. కనీసం ఆ నర్సు ఫోన్ నంబర్ అయినా ఉందా మీ దగ్గర? ఆ నంబర్ ఆ రోజు డిస్కనెక్ట్ అయింది. ఓహో, పేరేంటో తెలీదు, ఫోన్ నంబర్ పనిచేస్తుందో లేదో కూడా తెలీదు. కనీసం అమ్మాయి మీద ఎంక్వైరీ కూడా చేయకుండా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పకుండా వెళ్లారు, అంతేనా? అంటే మీదంతా ఇష్టరాజ్యం అన్నమాట. ఒక రూల్ ఉండదు, ఒక ఫార్మాలిటీస్ ఉండదు, అంతేనా? నర్సు, డాక్టర్ కీర్తి విజయభాస్కర్కి అమ్ముడుపోయారు. ఇదంతా ఒక కుట్ర పూరితంగా జరిగింది. మీరు ఆ విషయం వదిలేసి నన్ను వ్యక్తిగతంగా క్వశ్చన్ చేస్తున్నారు. యువర్ ఆనర్, ఈ మాజీ పోలీస్ ఆఫీసర్ గారి ఆవేశం ఎలాంటిదో కోర్టు వారు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ ఆవేశంతో ఈ ముద్దై సత్యవతి గారిని చంపేసింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ శర్వాణి సత్యవతి గారిని హత్య చేసింది అనే ఆరోపణ మాత్రమే ఎదుర్కొంటుంది. అదింకా నిరూపణ కాకముందే ప్రాసిక్యూషన్ లాయర్ వారు చంపేసింది చంపేసింది అని పదే పదే అంటూ కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. యువర్ ఆనర్, డాక్టర్ చెప్తేనే శర్వాణి గారు కీర్తి విజయభాస్కర్ గారి ఇంటికి వెళ్లారనడం ఒక పిట్ట కథ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారు ఉద్దేశపూర్వకంగానే ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. యువర్ ఆనర్, ఇది పిట్ట కథ అని నిరూపించడానికి నీరజ్ గారిని ట్రీట్ చేసిన డాక్టర్ కిరణ్ గారిని విచారించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. కిరణ్ గారు, సార్, నీరజ్ గారిని ట్రీట్ చేసింది మీరే కదా? అవును సార్. నీరజ్ ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం కీర్తి విజయభాస్కర్లేనని మీరు శర్వాణి గారితో చెప్పారా? అదేంటి లాయర్ గారు, నేనెప్పుడు చెప్పాను అలా?
డిశ్చార్జ్ సమ్మరీలో చాలా క్లియర్గా రాశాను. నిరజ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదలలో లోపం వల్ల ఆమె ప్రెగ్నెన్సీ పోయిందని నేను శర్వాణి గారితో ఆ రోజే క్లియర్గా చెప్పాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, ఈ డాక్టర్ అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్పేది డాక్టర్ కాదు శర్వాణి గారు, మీరు. యువర్ ఆనర్, డాక్టర్ తలకు తగిలిన గాయమే దానికి ఎగ్జాంపుల్. డాక్టర్ గారు, మీ తలకున్న గాయం ఎలా అయింది? శర్వాణి గారు కొట్టడం వల్ల గాయమైంది సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఆ రోజు ముద్దాయి డాక్టర్ తనకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదన్న కోపంతో డాక్టర్ తల పగలగొట్టి వెళ్లిపోయింది. డాక్టర్ నుదుటిపైన ఉన్న గాయం ఇప్పటికీ అలాగే ఉంది. అవును జడ్జి గారు, ఈ శర్వాణి గారు కీర్తి విజయభాస్కర్ల పైన ఏదో వ్యక్తిగత కక్ష ఉందని, నీరజ ప్రెగ్నెన్సీ పోవడానికి వాళ్లే కారణమంటూ రిపోర్ట్ ఇవ్వమని నా మీద ప్రెజర్ తీసుకొచ్చారు. దాన్ని నేను నిరాకరించానని ఇదిగో నా తల ఇలా పగలగొట్టింది మేడం. పిచ్చి శర్వాణి, నీ లాయరు నా లాయరు కలిసి నిన్ను ఇరకాటంలో పెట్టేస్తున్నారు. నీ వేళ్లను నీ కంట్లోనే పొడిచేలా చేస్తున్నాను. యువరానర్, ఈ కేసులో మరొక కీలక సాక్షి నీరజ్ గారిని విచారించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువరానర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్.